గత 22 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా కృపను గూర్చి బోధించుచున్నారు. సమస్యలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుచున్నారా? అయితే రండి, మీ కొరకు డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీరు విడుదలను పొందగలరు. మా ఆదివారపు ఆరాధనలు, మా ఉదయకాలపు ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBH బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. స్థలం ఆంత్రి సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా. ప్రవచనాత్మక దైవజనులు డాక్టర్ ఈ రవి గారు ప్రవచనాత్మక సందేశాలనిచ్చి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరాలకు 888-6777-843, 9491-406132. యిర్మీయా గ్రంథము 33:10-11 నేను చదువుతున్నా, దయచేసి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు. ఈ స్థలంలోనే మనుషులను, నివాసులను, జంతువులను తన పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేం వీధిలోనే సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడని, ఆయన కృప నిరంతరము ఉండునని, సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించును అని పలుకు స్వరము మరలా వినబడును. చూడండి, దేని కబిలారా, కొంచెం జాగ్రత్తగా మీ మనసును కేంద్రీకరించడం ప్రయత్నించండి. నేను దీని మీద ఫోకస్ చేస్తున్న మంత్ అంతా కూడా. ఇంతకుముందు నేను ఏమని చెప్పుకొచ్చినంటే, గుడ్ గాడ్, దేవుడు మంచివాడు అన్న దాని మీద నేను చెప్తూ వచ్చిన. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, గుడ్ థింగ్స్, మంచి కార్యములు అన్న దాని మీద దేవుని యొక్క బిళ్ళారా నేను వాక్యాన్ని బోధిస్తున్నా. చూడండి, ఇంతకుముందు ఇంగ్లీష్ సర్వీస్లో నేను బోధించింది, అది వేరే సబ్జెక్ట్ చెప్పినా, ఇప్పుడు వేరే చెప్తానా, సాయంకాలం కూడా వేరే చెప్తా. పొద్దుగాల మార్నింగ్ స్పిరిట్ గురించి చెప్పిన, అభిషేకం గురించి. ఇప్పుడు ఈ యొక్క ఆగస్టులో దేవుని యొక్క బిళ్ళారా గుడ్ థింగ్స్, మంచి కార్యములు అన్న దాని మీద నేను బోధిస్తున్నా. దేవుని యొక్క బిళ్ళారా ఈ యొక్క సిరీస్ మిస్ కాకుండా వినండి, ఆశీర్వింపబడతారు. ఇక చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, అరే దీని గురించి ఈ యొక్క ఆగస్టులో దేవుడు సంథింగ్ ఏదో స్పెషల్గా నా లోపల పెట్టిండు, దాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తా. నిన్న మార్నింగ్ నుంచి అసలు దగ్గర దగ్గర ఈవినింగ్ వరకు కూడా ఎన్నిసార్లు చదివినంటే, చదివి 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 ఆ ప్రత్యక్ష కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు నా లోపల ఈ యొక్క మాటలు పెట్టిండు, వాటిని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నా. చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, ఇవి దేవుని దగ్గర నేను గడిపితే దేవుడు నాకు ఇచ్చే ప్రత్యక్షతలు, ఇవి మీ జీవితంలో గొప్ప విప్లవాన్ని పుట్టిస్తాయి, ఆశీర్వాదాన్ని పుట్టిస్తాయి, అభిషేకాన్ని విడుదల చేస్తాయి. ఏమని చెప్తున్నామంటే, దేవుని యొక్క బిళ్ళారా, మన యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే, గుడ్ థింగ్స్, మంచి కార్యములు అన్న దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ నేను చదివిన ఈ 10-11 వచనంలో, ఎక్కడ మనుషులు లేరో, ఎక్కడ జంతువులు లేరో, ఎక్కడ పాడైపోయిందో, అంతా డిస్టర్బ్ అయిపోయి డిస్టర్ అయిపోయినా ఆ ప్లేస్లోనే దేవుని యొక్క కృప దిగివచ్చి ఏం చేసిందంటే, దేవుని యొక్క అభిషేకంతో దేవుడు తన కృపను విడుదల చేసి ఏం చేసిందంటే, దేవుని యొక్క బిళ్ళారా ఒక టర్నింగ్ తీసుకున్నట్టు చేసిండు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, అది జస్ట్ యూ టర్నింగ్ కాదు, అది ఒక రైట్ టర్నింగ్గా దాన్ని మార్చేసి అక్కడే దేవుని యొక్క బిళ్ళారా మనుషులు నివాసం చేసేటట్టు, జంతువులు నివాసం చేసేటట్టు యెహోవా సంతోషాన్ని అక్కడ విడుదల చేసి ఆ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె మేము సంతోషం ఆనందము అని చెప్పేటట్టుగా ఆ ప్లేస్ని దేవుడు, దేవుని యొక్క బిడ్డలారా దేవుడు బ్లెస్ చేసినట్టు, ఆశీర్వదించినట్టు ఈ 10-11 వచనాల్లో దేవుని యొక్క బిడ్డలారా నేను చదివినా. అంటే ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, అక్కడే దేవుని యొక్క బిడ్డలారా మంచి కార్యాన్ని
దేవుడు చేసాడు. ఏదైతే పాడైపోయిందో, ఏదైతే డిస్టర్బ్ అయిపోయిందో, ఎక్కడైతే సంతోషం లేకుంటుందో, ఆ ప్లేస్లోనే దేవుని యొక్క అభిషేకం పనిచేసి ఆ అభిషేకం ద్వారా దేవుడు విడుదల చేసింది ఏంటంటే, దాన్ని ఒక యూ టర్న్ లాగా, దాన్ని ఒక రైట్ టర్న్ లాగా దేవుడు మార్చేసి దేవుని యొక్క బిడ్డ ఒక గుడ్ థింగ్స్ని అంటే మంచి కార్యాన్ని దేవుడు స్థిరపరచేడు. ఇదే ఈ యొక్క ఆగస్టులో నేను చెప్తున్నా, మీ పర్సనల్ లైఫ్లో మీరు ఈ యొక్క గుడ్ థింగ్స్ని మంచి కార్యాలని మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు. ఈ యొక్క మంచి కార్యాలనై మన దేవుడు మంచోడు కనుక వాటిని స్థిరపరచబోతున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డ కొత్త ఐడియాస్, కొత్త టాలెంట్స్ని కొత్తగా దేవుడు సంథింగ్ యునిక్గా నీ లోపల రిలీజ్ చేసి న్యూ వేలో కొత్త మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క మంత్ దీన్ని ఫాలో కావడానికి ప్రయత్నించండి. టైం వచ్చేసింది, నువ్వు గొప్ప యూ టర్న్ తీసుకోబోతున్నావు, రైట్ టర్నింగ్ తీసుకోబోతున్నావు. ఏదైతే ప్రతికూలంగా ఉందో ఆ ప్లేస్లోనే దేవుడు సంథింగ్ యునిక్గా దేవుడు రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మీరు చేయాల్సిందే తెలుసా, గొప్ప ఎక్స్పెక్టేషన్ తోటి, గొప్ప సంతోషంతో ఆయన వాక్యాన్ని వినాలి, ఆర్భాటంతో, తపనతోటి ఆయన చేసే అద్భుతాల కొరకు అడ్వాన్స్గా మీరు ప్రేజింగ్ చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. దానివల్ల ఏమవుతుందంటే నీకు కావాల్సిన అన్ని కూడా దేవుని యొక్క బిడ్డలారా ఓపెన్ చేసి పెడతాడు. దేవుడు ప్రతి దాన్ని స్థిరపరుస్తాడు, ప్రతి విషయంలో ఇంటర్ఫీర్ అవుతాడు. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ బౌండరీ లైన్స్ దాటడానికి దేవుడు సంథింగ్ ఏదో నీ యొక్క జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా గుడ్ థింగ్స్ చేయబోతున్నాడు. కమాన్ చెప్పాలి కొట్టాలి. ఇంతకుముందు నేను ఇదే ప్లేస్లో వాక్యం చెప్పిన, ఎంత ఎనైంటింగ్ ఫ్లో అయిందో, సేమ్ అదే పవర్ మళ్ళా ఫ్లో కాబోతుంది. ఈ మంత్ మొత్తం కూడా మీకు ఋతు గ్రంథం గురించి చెప్పబోతున్నా, జాగ్రత్త పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఋతు గ్రంథం గురించి నేను దేవుని యొక్క బిడ్డలారా బోధించబోతున్నా. ఎందుకొరకంటే దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఏదో స్పెషల్గా నా లోపల దీని గురించి దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఒక మెసేజ్ని ఇచ్చిండు. అది మన చర్చ్కి దేవుని యొక్క బిడ్డలారా మనకు ఆశీర్వాదకరంగా ఉండగలదు. మీకు ఒక సంగతి తెలుసా, దేవుడు ఆదికాండ మొదటి అధ్యాయంలో, ఇది చెప్పినాక అక్కడికి వెళ్తా, ఆదికాండ మొదటి అధ్యాయంలో దేవుడు ఇంతకుముందు చెప్పినది వెలుగు కలుగునుగాక అనే మాట దేవుడు పలికేంత వరకు కూడా దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుచున్నట్టు బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క ఆత్మ జలముల మీద ఎందుకు అల్లాడుచున్నదంటే దేవుడు ఒక్క మాట పలికితే అది స్థిరపరచబడటానికి. అట్లనే మన యొక్క చర్చిలో దేవుని యొక్క ఆత్మ మీ యొక్క జీవితంలో గుడ్ థింగ్స్ చేయడానికి, మంచి కార్యాలు చేయడానికి, బలమైన అద్భుతాలను సృష్టించడానికి, మీకు కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించడానికి దేవుని ఆత్మ అక్కడ జలముల మీద ఆది కన్న మొదటి అధ్యాయంలో అల్లాడినట్టు మీ అద్భుతాల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు, ఆయన కదులుతున్నాడు. కనుక ఇక్కడ నుంచి వాక్యం రిలీజ్ అవుతుంది కనుక మీకు కావాల్సిన అన్ని కూడా స్థిరపరచబడతాయి, మీరు బలపరచబడతారు, గొప్ప దూసుకొని పోయే అనుభవంలోనికి రాగలరు. ఇక డెప్త్లోనికి వెళ్తున్నా, వినడానికి ప్రయత్నించండి. చూడండి, దేవుని యొక్క బిడ్డలారా టీవీ చూసే వరకు కూడా చెప్తున్నా, నేను ఈ చెప్పే ఈ యొక్క రెవెలేషన్ చాలా ప్రత్యేకమైంది. దేవుడు నాతో మాట్లాడిందని విప్లవం పుట్టినట్టు అనిపించింది. దాన్ని మీ మధ్యలోనికి నేను విడుదల చేస్తున్నా. నేను ఎంత రెస్పాన్స్గా చెప్తున్నానో చర్చ్, మీరు కూడా అంత స్వేచ్ఛగా, అంత స్వతంత్రంగా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏమైందంటే, ఈ యొక్క ఋతు గ్రంథంలో దేవుని యొక్క బిడ్డలారా ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఏం జరిగిందంటే, బెత్లెహేంలో కరువు వచ్చిందట. యూదా దేశపు బెత్లెహేంలో వచ్చిన కరువు బట్టి ఈ చాప్టర్స్ నాలుగే నాలుగు అధ్యాయాలు ఉన్నాయి. ఈ నాలుగు అధ్యాయాలు మీరు ఇదంతా చదవటానికి ప్రయత్నించండి. నేను చెప్పే రెవెలేషను, మీరు చదివేది ఈ రెండు కూడా మీ మైండ్లో ప్రింట్ అయిపోతాయి. వీళ్ళకి ఇక్కడ ఏమైంది, ఈ యూదా దేశపు బెత్లెహేంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు నయోమి ఆమె యొక్క భర్త ఎలిమెలకు, ఆమె ఇద్దరు కుమారులు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారంటే, దేవుని యొక్క బిడ్డలారా మోయాబి దేశానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళినట్టు వాక్యంలో రాయబడి ఉంటుంది. వీళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు గమనించడం ప్రయత్నించండి, బెత్లెహేంలో వచ్చిన కరువు బట్టి వీళ్ళు ఏం చేస్తారు, మోయాబి దేశానికి వెళ్తారు. ఎందుకోసం, బెత్లెహేంలో ఎకనామికల్ ఫైనాన్షియల్గా వీళ్ళకు ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం తోటి, ఆ ప్రాబ్లమ్ను తప్పించుకోవడానికి వీళ్ళు ఎక్కడికి, మోయాబి దేశానికి వెళ్తున్నారు. మోయాబు దేశం అనేది అన్య దేశం, అది దేవుని యొక్క బిడ్డలారా దేవునికి దూరంగా ఉంది, వాళ్ళకు గాస్పుల్ తెలియదు. వేరే ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడి ఉందంటే, అక్కడ ఏమని ఇన్ఫర్మేషన్ ఉందంటే, ఆ యొక్క మోయాబి దేశం అన్య దేశం కనుక వాళ్ళ పిల్లల్ని చంపేసి వాళ్ళ రక్తాన్ని ఇట్లా బ్లడ్ షేర్ చేసినాక వాళ్ళు వాళ్ళను ఆ యొక్క దేవతలకు అర్పించినాక ఆరాధన చేసే ఒకలాంటి అన్య దేశం. ఆ దేశానికి బెత్లెహేమును వదిలిపెట్టి
వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? మోయాబ్ దేశానికి వెళ్తున్నారు. దేని కొరకు? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంను తొలగించుకోవడానికి. ఈరోజు నేను చెప్పేది ఏం తెలుసా, మనిషి తన యొక్క జీవితంలో రెండు డిసిజన్లు తీసుకుంటాడు. ఏం డిసిజన్ అంటే, ఒకటి గుడ్ డిసిజన్, గుడ్ డిసిజన్, మంచి తీర్మానం దేవుని యొక్క బిడ్డరా. రెండోది గాడ్ డిసిజన్, దేవుని యొక్క తీర్మానం ఉంటుంది, మనిషి యొక్క తీర్మానం ఉంటుంది. చాలామంది దేవుని యొక్క బిడ్డరా మనం ఏమనుకుంటామంటే, గుడ్ డిసిజన్ తీసుకోవాలి, మంచి తీర్మానం తీసుకోవాలి అని చెప్తాం. ఓకే, కానీ నేను ఏం చెప్తున్నానంటే, బ్యాడ్ డిసిజన్ గురించి నేను చెప్పట్లే, అసలు వెళ్ళిపోయింది అది గ్రేస్ వచ్చినాక. కానీ గుడ్ డిసిజన్ వేరు, దేవుని యొక్క బిడ్డరా గాడ్ డిసిజన్ వేరు. అంటే మానవ తీర్మానం, మంచి తీర్మానం వేరు, దైవిక దేవుని యొక్క తీర్మానం వేరు. ఈమెకి ఏమనిపించిందంటే, మనం ఈ యొక్క ఎకనామికల్ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి, ఇంతకాలం సిటీ స్ట్రగులింగ్ అయిపోతున్న దానికి ఈ ఉదయకాల సమయంలో నేను ఆన్సర్ చెప్తున్నా. దేవుని యొక్క పిల్లలు మంచి ఉండడానికి ప్రయత్నించండి. చాలామంది నయోమిని ఏ విధంగా ఈ యొక్క బెట్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ యొక్క మోయాబు దేశానికి మంచి తీర్మానం తీసుకుంది, ఎకనామికల్ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి. ఆమె అక్కడ అడ్జస్ట్మెంట్ కాలేకపోయింది కనుక వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఏం జరిగింది తెలుసా, తన భర్తను కోల్పోయింది. ఇది గుడ్ డిసిజన్, మంచి తీర్మానం. మంచి తీర్మానంతో దేవుడు అద్భుతాలు చేస్తాడని చాలామంది అనుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, దేవుని యొక్క బిడ్డలారా, ఇది రేమా వర్డ్, ఇది రెవల్యూషన్. గుడ్ డిసిజన్ తోటి దేవుడు పనిచేయడు, గాడ్ డిసిజన్ తోటే, దేవుని తీర్మానంతో దేవుడు పనిచేస్తాడు. చాలామంది వాళ్ళ ఎడ్యుకేషన్ సోదలు చేస్తారు, చాలామంది వాళ్ళకున్న జాబ్స్ వదిలేస్తారు. ఇది గుడ్ డిసిజన్, ఈ గుడ్ డిసిజన్లో దేవుడు పనిచేస్తాడు అనుకుంటారు. అయితే వాళ్ళకి ఏదైతే జరగపోయేసరికి డిప్రెషన్ అయిపోతారు, ఏదో ఒక విజన్ నమ్ముతారు, ఏదో ఒక ప్రాఫసీ నమ్ముతారు, ఎవరో ఒక రాంగ్ పర్సన్ మాట నమ్మేసి దేవుని యొక్క పిల్లలు వీళ్ళు బయలుదేరి వచ్చి చిత్రహింస పాలైపోయినాక దేవుని యొక్క పిల్లలు మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు. వీళ్ళకి ఇదే జరిగింది. ఏం జరిగింది తెలుసా, ఈ యొక్క బెట్లెహేమును వదిలిపెట్టేసి ఆ యొక్క ఎకనామికల్ ప్రాబ్లం నుంచి బయటకు తట్టుకోవడానికి ఎక్కడికి వచ్చేసింది తెలుసా, మోయాబ్ దేశానికి వచ్చేళ్ళు. ఎందుకోసం? అక్కడ కరువు వచ్చింది కనుక ఆ కరువులో మేము చచ్చిపోతామేమో, మాకేమైనా అయిపోతుందేమో అనే భయంతో నయమని తన భర్తను ఇద్దరు కొడుకుని తీసుకొని పరిగెత్తి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది తెలుసా, 10 ఇయర్స్ ఉంది. దేవుని యొక్క పిల్లలు చాలా జాగ్రత్త తినడం ప్రకటించండి. అక్కడేమైంది తెలుసా, తన భర్త చచ్చిపోయాడు, కొన్ని దినాలు గ్యాప్ ఇస్తూ వచ్చింది. గ్యాప్ ఇచ్చినాక దేవుని యొక్క పిల్లరా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి, ఇక్కడే 10 ఇయర్స్ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంది, తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళు చేసేసింది. పెళ్లిళ్ళు చేసినాక పెళ్లిళ్ళు అయిపోయినాక ఇద్దరు కోడలు వచ్చినాక దేవుని యొక్క పిల్లరా ఇద్దరు కొడుకులు చచ్చిపోయిండ్లు. ఇక్కడ గమనించడం ప్రయత్నం, నాకు కూడా అట్లా అయింది మీలాగనే అని. ఎందుకోసమంటే, ఈమె ఈ దేశం మంచిగా ఉంది కదా, ఇక్కడ ఎకనామికల్గా మనం బ్లెస్ అవుతాం కదా అని వెళ్ళింది. కానీ ట్రూత్ చెప్తున్నా, రెవల్యూషన్ చెప్తున్నా, ఈమె గుడ్ డిసిజన్ తీసుకుంది, మంచి తీర్మానం తీసుకుంది. మన మంచి తీర్మానంతో ఏం కాదు, దేవుని యొక్క బిడ్డలారా మన నీతి అట, దేవుని యొక్క బిడ్డలారా దేవుని దృష్టికి మురికిలాగా ఉందట. ఇక్కడ ఏంది, దేవుని డిసిజన్ తీసుకోవాలి ఈమె. కానీ దేవుని యొక్క బిడ్డలారా ఈమె మంచి తీర్మానం తీసుకోనని ఇక్కడికి రాగానే వాళ్ళంతా కూడా డిస్టర్బ్ అవడం ప్రారంభమైంది. ఇక్కడ దగ్గర దగ్గర వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు ఇట్లా నరకం, అసలు వేదన కనబడ్డది. మాకు కనబడంగానే మళ్ళీ బయలుదేరి మనం వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నా ఎక్స్ప్లెయిన్, నా రెవల్యూషన్ అర్థం చేసుకోండి. బెట్లెహేములో ఏమైంది, వీళ్ళకు కరువు వచ్చింది. అంటే ఏమైంది, బ్యాడ్ డే వచ్చింది, చెడ్డ రోజు వచ్చింది. అందుకే దాన్ని తప్పించుకోవడానికి ఎక్కడికి వచ్చేళ్ళు, మోయాబుకి వచ్చేళ్ళు. ఇక్కడేమైంది, ఎకనామికల్గా గుడ్ డే ఉంది, మంచి రోజే వచ్చింది. ఈ డెత్లు ఇవన్నీ పక్కకు పెట్టు, కానీ ఎకనామికల్గా అయితే డబ్బులు వచ్చేసినాయి. కానీ దేవుడు నాకు చెప్పింది తెలుసా, ఆ బెట్లెహేములో ఉన్న బ్యాడ్ డే ఈ యొక్క మోయాబు దేశంలో గుడ్ డే. కానీ ఈ గుడ్ డే కంటే ఆ బ్యాడ్ డేనే బెస్ట్. మళ్ళీ చెప్తానా, కొంచెం లోపలికే అర్థం చేసుకోండి. ఈ బెట్లెహేములో బ్యాడ్ రోజును చూసినావా, చెడు రోజు కరువు చేపట్టి, ఆ రోజు కంటే ఎకనామికల్గా మోయాబులా మంచి డబ్బులు కలిగి ఉన్నా, ఇది మంచి రోజులాగున్నా, ఈ రోజు కంటే ఆ బెట్లెహేములో ఉన్న రోజే మంచి రోజు. ఎందుకు తెలుసా, ఇక్కడ ఎకనామికల్గా డబ్బులున్నా అక్కడ ఏ డెత్ తప్పించుకుందాం అనుకున్నారో అదే డెత్ చేత వాళ్ళు దేవుని యొక్క బిడ్డలారా పట్టబడ్డారు. అట్లే మీకు నేను చెప్తున్నా, చాలాసార్లు దేవుళ్ళు కష్టాలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి అని ఆమె గుడ్ డిసిజన్, ఆ యొక్క మోయాబ్ దేశానికి వెళ్ళిపోయినట్టు చాలామంది దేవుని వదిలిపెట్టి ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు. దేవుళ్ళు నీకు కష్టమున్నా అది బెట్లెహేం లాగానే ఉంది, కానీ మోయాబ్ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా, అక్కడ కష్టము లేకుండా ఎకనామికల్గా మంచుకున్నా ఇక్కడున్న
ఈ యొక్క చెడ్డ రోజు కంటే అది ఇంకా దౌర్భాగ్యమైన స్థితి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఎంత కష్టమైన చాప నీళ్ళలో ఉంటేనే దానికి అద్భుతం జరుగుతుంది. అట్లే మనకు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా నేను చెప్తున్నా, నువ్వు బెట్లహేంలోనే ఉండాలి. అది గాడ్ డిసిజన్. అది మోయాబు దేశానికి వెళ్ళొద్దు, అది గుడ్ డిసిజన్. గుడ్ డిసిజన్ చేయలేంది, గాడ్ డిసిజన్ చేయగలదు. కనుక మన తీర్మానాలు ఆప్ చేసి కృపను కోరుకొని ఆయన తీర్మానాల కొరకు ఎదురు చూద్దాం. ఆయన తీర్మానాలు నడిస్తే గొప్ప బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది. ట్రెమెండస్ గా సూపర్ గా మనం దీపబడి అనేక ఆశీర్వాదాలు మనం పొందుతాం. మోయాం దేశం అనేది టెంపరరీగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె జీవితంలో దేవుని ఒక బిల్లరా ఇంకొక తీర్మానానికి వచ్చింది. ఏం తెలుసా, వామ్మో ఇక్కడ ఉంటే మేమేం చేయలేం కనుక మేము తిరిగి వెళ్ళిపోతాం. దీన్ని నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. నయోమిని ఆమె భర్త, ఆమె ఇద్దరు కొడుకులు దగ్గర చూడండి, వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు నలుగురు బయలుదేరిళ్ళు. ఎక్కడికి పోతారు, ఫ్యామిలీ అంతా కూడా మోయాబు దేశానికి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ట్రాజిడీ అయింది, భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోగానే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు వచ్చిండు. అక్కడ మళ్ళీ ఇంకా తర్వాత ఇంకొకటి వచ్చింది శోధన, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు చూడండి, పోయేటప్పుడు ఆమె డిసిజన్ తోడిపోయింది. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఏం తీసుకుంది తెలుసా, ఇప్పుడు ఇద్దరు కోడలు కొడుకులు లేరు, భర్త లేడు, మళ్ళీ ఇప్పుడు ముగ్గురు బయలుదేరిళ్ళు. ఎక్కడికి చూడండి, దేవుని యొక్క బిడ్డలారా బెత్లెహేంకి. ఇది రైట్ డెసిజన్, ఇది గాడ్ డెసిజన్. నువ్వు ఒక్కసారి ఒక తీర్మానం తీసుకున్నావంటే నీ లైఫ్ టైం మెరకల్ అయి ఉండాలి. నువ్వు ఇక నేను సిగరెట్ దాగా దేవుని కృప వచ్చిందనుకో, ఆ డెసిజన్ నీ లైఫ్ టైం మెరకల్ అయిపోద్ది. చూడండి, నేను 17 సంవత్సరాలు అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నా, ఒక డెసిజన్ తీసుకున్నా. ఏమని తీర్మానించుకున్నా, ఇక నేను దేవుని కొరకు బ్రతుకుతా, నాకు ఫుల్ టైం మీద కావాలంగానే ఇక నేను దేవుని కోసమే, నా లైఫ్ అంతా కూడా అది అయిపోయింది. నువ్వు దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు నువ్వు చదువుకున్న ఎడ్యుకేషన్ కావచ్చు, నువ్వు ఏది చూజ్ చేసుకుంటావో నీ లైఫ్ టైం మొత్తం కూడా అది అవుతుంది. అది బిజినెస్ కావచ్చు, అది రైట్ వే కావచ్చు, అది ఇంకేదో కనెక్షన్ కావచ్చు, అది ఏదైనా మొత్తానికి నువ్వు తీసుకునేది నేను ప్రార్థిస్తున్న దేవునికి నేను కోరుకుంటున్నా. నేను మీకు చెప్తున్నా, మీ మానవ గుడ్ డిసిజన్ తోటి మీరు ముందుకు పోవద్దు. దేవుని యొక్క డిసిజన్ని మీరు కోరుకోండి. ఆయన తీర్మానంలోనికి వెళ్తే దేవుని యొక్క బిడ్డలారా, మోయాబు దేశంలో వాళ్ళు చూడని ప్రాస్పరిటీ దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క బెట్లహేంలోనే ఉంది. అయినా వాళ్ళు వెళ్ళిళ్ళు, తాత్కాలికంగా కరువు వచ్చిందని భయపడి అక్కడికి వెళ్ళిన దేవుడు మళ్ళా తిరిగి వచ్చేటట్టే చేసిండు. ఈరోజు నా యొక్క మెసేజ్, నా ఎవరైనా మోయాబు దేశంలో ఉండొచ్చు, నువ్వు బ్యాక్ స్లైడ్ అయిపోవచ్చు, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవచ్చు, అయితే నేను రికమెండ్ చేస్తున్నా, నేను ఎంకరేజ్ చేస్తున్నా, తిరిగి మళ్ళా నీకు సెకండ్ ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. బెట్లహేంలో దేవుడు ఉన్నాడు నీ కొరకు అద్భుతం చేయడానికి. బెట్లహేంలో దేవుని కబిల్లరా నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ యొక్క నామి గురించి ఇంకా డెప్త్కి వెళ్తున్నా, లోపలికి వెళ్తున్నా. బయలుదేరింది, వెళ్ళింది మోయాబు దేశానికి. అక్కడికి వెళ్ళంగానే అరే ఏమైంది తెలుసా, డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి, డోర్స్ మొత్తం తలుపులు మూయబడ్డాయి. చూడండి, ఒక పెద్ద బిజినెస్, ఒక ఫ్యాక్టరీ ఉంది అనుకో, అది మనం క్లోజ్ చేసినప్పుడు దాని దగ్గర పోతే ఎట్లుంటుందండి, మొత్తం బూజుబట్టి ఉంటుంది. ఒక గ్యాస్ ఉందనుకో, అది బూజుబట్టి ఉంటుంది, అక్కడ తయారయ్యేటి అవన్నీ పడేసి ఉంటాయి, పిచ్చి పిచ్చిగా చిందర వందర ఉంటాయి. ఎందుకోసం అంటే ఆ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది కనుక, అందుకే దాని ముందు పెడతారు క్లోజ్ అని. సేమ్ వీళ్ళ పరిస్థితి అంతే, ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయిన అక్కడ చూస్తూ ఉంటారు మీరు, క్లోజ్ అయిన ఫ్యాక్టరీలు అడిగి పోయి ఉంటే ఏమైనా సంతోషం అనిపిస్తుందా, ఎంత బాధ అనిపిస్తుంది, మొత్తం క్లోజ్ అయిపోయింది కనుక. కానీ ఆ ఫ్యాక్టరీలోనికి నిరీక్షణ ఉండదానికి ఏముంటుంది తెలుసా, ఇక క్లోజ్ అయిపోయింది కనుక ఇంకేం ఓపెన్ అవుతుంది, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కనుక ఇంకేం తెరవబడుతుందని. వీళ్ళకు కూడా అట్లే ఉంది మోయాబు దేశంలో, ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయినట్టే వాళ్ళ సిచ్యువేషన్ మొత్తం కూడా ఉంది. కానీ నేను ఒక మాట చెప్పాలా, ఆ క్లోజ్ అయిన ఫ్యాక్టరీని దేవుడు ఓపెన్ చేసినట్టు, వీళ్ళ జీవితాలు క్లోజ్ అయినప్పుడు తిరిగి మళ్ళీ బెట్లహేం వచ్చినట్టు దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఏది ఎక్కడికి, మళ్ళీ బెట్లహేం రావడానికి దేవుని యొక్క బిడ్డలారా వీళ్ళ కొరకు ఒక మంచి మార్గాన్ని, ఆ యొక్క ద్వారాన్ని దేవుడు తెరిచిండు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏదైతే నీ జీవితంలో క్లోజ్ అయిపోయిందో, ఏదైతే ఆరోగ్యం క్లోజ్ అయిపోయిందో, ఇక మ్యారేజ్ కాదని ఏదైతే క్లోజ్ అయిపోయిందో, బిజినెస్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో, మెంటల్ టెన్షన్ తోటి ఎట్లా క్లోజ్ అయిపోయినావో, ఏవి క్లోజ్ అయినా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అబ్రాహాం ఇస్సాక్ యాకోబు అనే నా యొక్క పితరుల యొక్క దేవుని యొక్క నామంలో అవన్నీ ఓపెన్ చేస్తున్నా. ఈ యొక్క ఆగస్టులో, ఈ యొక్క ఫస్ట్ వీక్లో ప్రతిదీ యేసునామలో ఓపెన్ అవునుగాక, యేసునామలో ప్రతిదీ తెరవబడునుగాక. నీ యొక్క ఆరోగ్యం తెరబడుతుంది, నీ మ్యారేజ్ తెరబడుతుంది, ఈ అద్భుతమైన తెరబడుతుంది. చూడండి, చాలాసార్లు ఏమనుకుంటామంటే అరే ఏంది నా పరిస్థితి, ఏంది ఇట్లా అవుతుంది, నేను వీళ్ళని సంతోషపరచలేకపోతున్నా, వాళ్ళని సంతోషపరచలేకపోతున్నా, వీళ్ళని సంతోషపడతా. ఒక సంగతి తెలుసా,
ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ మనం ఒక్కటేసారి ఎప్పుడు సాటిస్ఫై చేయలేం. ఎన్ని ఉన్నా దేవుని యొక్క బిడ్డల, దేవుని యొక్క తీర్మానం, దేవుని యొక్క నిర్ణయం ఒకటి ఉంటుంది. దాన్ని గ్రహించుకొని మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదాలు మన మీద కుమ్మరింపబడతాయి. కనుక నేనేం చెప్తున్నా అంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనము ఆ యొక్క మోయాబు దేశం ఆమె వెళ్ళి ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డది, కానీ వేరే దాంట్లో ఆమె చిక్కుకున్నది. ఇప్పుడు నేను చెప్పే రెవల్యూషన్ సెకండ్ది. ఇప్పుడు ఈమె తిరిగి బయలుదేరింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు ఉంటే నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ప్రకారం మీకు చూపెడతా, మీకు ఏదైనా వాక్యం చూపెడతా. ఈ 10 సంవత్సరాల ఈ కరువుల ఈ బెట్లయంలో ఎవరు చచ్చిపోలే, అందరు మంచిగానే ఉన్నారని చెప్తా. ఈ బెట్లయంలో ఈమె చనిపోతామో అనే భయానికి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చనిపోయాను. కానీ ఈ 10 సంవత్సరాలు వీళ్ళు ఇక్కడే బెట్లయంలో మిగతా ఈమె ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు మాత్రం ఎవరు చచ్చిపోలే. ఎట్లా చెప్తున్నావు ఆ కరువు ఎవరిని ఎందుకు చంపేయలే, ఎట్లా నువ్వు గుర్తుపట్టినావు అంటే నేను ఒక మాట చెప్తానండి. నయోమిని తిరిగి 15 సంవత్సరాల తర్వాత తన ఈ కోడళ్ళని తీసుకొని ఆమె బయలుదేరి వచ్చినప్పుడు నయోమి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బాగున్నావా అని అడిగిళ్ళు. నేను అక్కడికి పోయినాక ఇంకా అంత డిస్టర్బ్ అయిపోయినా, నా పేరు ఇది కాదు, నాకు వేరే పేరు పెట్టు అంటే ఆమెను చూసి వీళ్ళు మాట్లాడినప్పుడు నన్ను మీరు గుర్తుపట్టలేని పొజిషన్లకు, అంటే అట్లాంటి పొజిషన్ నాకు వచ్చింది అని ఆమె మాట్లాడుతుంది. అంటే ఈమెను ఇంతకుముందు చూసిన వాళ్ళు వాళ్ళందరూ 10 సంవత్సరాల కిందట. ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్సే. ఈ యొక్క ఫ్రెండ్స్ వీళ్ళు ఈమెలాగా మోయాబు దేశానికి వెళ్ళాలి కానీ బెట్లహేమ్లో ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ యొక్క బెట్లహేమ్లోనే వాళ్ళు ఉంటే ఈ కరువులో వాళ్ళు ఎవరు చచ్చిపోలే. ఈమెను గుర్తుపట్టగలిగిన్లు అంటే ఆమె ఫ్రెండ్సే కదా. అంటే ఈ 10 సంవత్సరాల్లో ఏ మనిషి కూడా ఆ కరువులో చనిపోలే. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఆమె తిరిగి నయోమిని మళ్ళీ బెట్లహేమ్ వచ్చినాక ఆమె బ్లెస్ అయింది. ఇదే రెవల్యూషన్ మీకు నేను చెప్తున్నా. బెట్లహేమ్లో వచ్చిన కరువు ఎవరిని చంపనీయకుండా కాపాడితే మన యొక్క జీవితంలో మనం సహింపగలిగిన దానికంటే శోధన ఎక్కువ రాదు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మన ప్రార్థనతోటి ఆ శోధనలో కూడా వెళ్ళాం. ఎందుకు తెలుసా? మన ప్రార్థన మనను కప్పేస్తుంది కనుక. ఆ ప్రార్థన కంటే కూడా ఆయన కృప మనకు ఉంది కనుక మనము ఆ యొక్క ప్రార్థనతో ప్రిపేర్ అయింటాం కనుక శోధన రాదని నేను చెప్పే మూర్ఖుని కాదు. వస్తాయి, వచ్చినప్పుడు దాంట్లోకి మాత్రం మనం ప్రవేశించాం. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాట, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి అని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఆమెను వాళ్ళు గుర్తుపట్టగలిగిందంటే ఆమె ఫ్రెండ్స్ క్లియర్గా, ఆమె పరిస్థితి ఇంతకుముందు కంటే ఇప్పుడు టెరబుల్ అయింది, అయినా వాళ్ళు ఆమెను రికగ్నైజ్ చేసిర్రు. ఆ టైంలో దేవుని యొక్క బిడ్డలారా, ఆమెకు అర్థమైంది, అరే 10 ఇయర్స్ మేము లాస్ అయినాం తప్ప ఈ దేశంలో ఉన్న వీళ్ళకి మాత్రం ఎట్లాంటి లాస్ కలగని. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, నువ్వు చర్చి కాగట్లే, వస్తూనే ఉన్నావు, బైబిల్ చదువుకుంటూనే ఉన్నావు, ఫాస్టింగ్ ఉంటూనే ఉన్నావు, దేవునికి టైస్ ఇస్తూనే ఉన్నావు, పాటలు పాడుతూనే ఉన్నావు, నువ్వు చేయగలిగింది ఏదో రోల్ నువ్వు చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇన్ని చేస్తుండగా ప్రతిదానికి టైం ఉంటుంది. నీ టైం వచ్చింది, నీ కొరకు గుడ్ థింగ్స్ జరగబోతున్నాయి, మంచి కార్యాలు జరగబోతున్నాయి. నీకు ఏం జరిగినా దేవుడు మంచోడు కనుక దాన్ని మార్చేస్తాడు. నిన్ను వదిలిపెట్టుకోడు, నిన్ను తీసేయాడు, నిన్ను దూరపరచుకోడు. ఆయన నీ కొరకు ఎట్లాంటి అద్భుతాలైనా జరిగిస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు లేట్ కావచ్చు, నేను ఒప్పుకుంటా, కానీ దొరకదని మాత్రం నేను నమ్మ. కంపల్సరీ దొరుకుతుంది, దొరకకుండా పోతుంది అంటే మాత్రం నేను నమ్మ, కంపల్సరీ దొరుకుతుంది. అది ఇయ్యాలే కావచ్చు, ఇప్పుడే కావచ్చు, రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, మొత్తానికి మాత్రం నీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ట్రెమెండస్గా బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తాడు. నువ్వు ఈరోజు వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, రేపు నీది ఖచ్చితంగా అయింది. ఈరోజు వాళ్ళు కన్సీవ్ కావచ్చు, నువ్వు కన్సీవ్ కాకుండా, కానీ ఖచ్చితంగా దేవుడు కన్సివేటెడ్ చేస్తాడు. ఎందుకోసం అంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మంచి ప్లేస్లోనే దేవుడు నిన్ను ఉంచుతాడు తప్ప నీకు మాత్రం ఏం కాదు. అందుకే నేను చెప్తున్నా, ఆమె నీ గురించి ఏమైనా చెప్పొచ్చు, ఈయన నీ గురించి చెడ్డగా చెప్పొచ్చు, ఎవరు ఎన్ని చెప్పినా దేవుడు మాత్రం నీ గురించి మంచే పలుకుతున్నాడు కనుక నీకు శుభం కలుగుద్ది, నీకు ఆశ్చర్యం కలుగుద్ది, నీకు అద్భుతం కలుగుతుంది, నువ్వు స్వస్థపరచబడతావు. ఈవెన్ ప్రీచర్కి ఇష్టం లేకపోయినా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తా వదిలిపెడతాడు. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడ్డ దేవుడు నీ ఒక్కడు నీ వైపు నిలబడి నీకు కావాల్సిన అద్భుతాన్ని చేయొచ్చు. ఈరోజు నువ్వు అనొచ్చు, రవి బ్రదర్ నేనే లాస్ట్ ఉన్నా, నేనే ఈ సిటీకి లాస్ట్గా వచ్చినా, చర్చిలో నా ప్రాబ్లమ్సే బాగున్నాయి, నేను వెనుకాలైపోయినా, నా పరిస్థితి అంతా గజిబిజి ఉంది, గందరగోళం ఉంది, నేను ముందుకు లేకపోతున్నా, నేనే వెనుకాలైపోయినా. చూడండి ఒక మాట చెప్తా, దీన్ని నెక్స్ట్ వీక్ కూడా కొనసాగిస్తా, ఇక్కడ ఇది ఒకటి వినడానికి ప్రయత్నించండి. ఇది చూడండి, టీవీ చూసేవారు కూడా చెప్తున్నా, ఈమె రూతు అనుకో, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈమె రూతు ఎక్కడికి వచ్చేసింది తెలుసా? ఈమె బోయాజ్ పొలంలోకి వచ్చింది. దీని గురించి వచ్చేవారం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ కొంచెం అర్థం కాదని చెప్తాను. లాస్ట్ వరుసలు ఉంది, దేని కొరకు ఫుడ్,
విత్తనాల కోసం లాస్ట్ వరుసలో ఉందామె. ఫస్ట్ వచ్చినానికి విత్తనాలు దొరుకుతున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బోయాజ్ పొలంలో పనిచేస్తారు కనుక. వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంక ఇద్దరు ముగ్గురు ఉందా అనుకున్నాం, అందరు తీసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ రుతు మాత్రం ఇక్కడ నిలబడి అనుకుంటుంది, అరే నా పరిస్థితి లాస్ట్కు వాళ్ళు వదిలితే నేను తీసుకోవాలి, నేను వెనకాలన్నా, నేను వెనకాలన్నా, నేను వెనకబడున్నా, నాకేం దొరకట్లే, నా పరిస్థితి ఏంది, ఇక్కడ ఎక్కడో ఉంది. కానీ బైబిల్ క్లియర్గా ఏం చెప్తాను తెలుసా, గుర్తుపెట్టుకోండి, చాలామంది నీ ఉద్యోగంలో వెనకబడిపోవచ్చు, నీ మ్యారేజ్లో వెళ్ళిపోవచ్చు, నీ హీలింగ్ కాక వెనకబడి వెళ్ళిపోవచ్చు, అందరి పిల్లలు పుట్టినా నీకు ఇంకా పుట్టకుండొచ్చు, నీ బిజినెస్లో ఉండొచ్చు, నీ పరిస్థితులు తారుమారుండి వెనకాలండి, రూతులాగా బాధపడుతుండలకు గుడ్ న్యూస్ చెప్తున్నా, రెవల్యూషన్ చెప్తున్నా. బైబిల్ ఏమైనా తెలుసా, దేవుడు నీ ప్రక్కనే ఉంటాడట నిన్ను బలపరచడానికి. పౌలు రాస్తాడు అన్నమాట, నా పక్కనే నువ్వు నిలబడి నన్ను బలపరచను. వీళ్ళందరూ ముందు ముందుకు వచ్చేసిండ్రు, వీళ్ళందరికీ దొరుకుతున్నాయి, వెళ్తున్నారు. బైబిల్ ఏం సెలవుస్తుంది, ఇప్పుడు నేను దేవుని అనుకో, ఇంకా పక్కకే నిలబడ్డాడు దేవుడు. ఎందుకు, ఇమ్మను బలపరచడానికి. అంటే ముందు వరుసలో ఉన్న వాళ్ళనే కాదు, అన్ని పరిస్థితులు ముందు వాళ్ళకే కాదు, వెనకాల ఎక్కడో దిగజారిపోయిన వాళ్ళకి కూడా అద్భుతాలు చేస్తాడు. ఇంకా పక్కకే నిలబడి ఇడ్చూడండి, ఇప్పుడు ఫేసులు మీరు ఇడి తిరగాలి. ఇక ఎప్పుడైతే దేవుడు ఇడి తిరగండి అమ్మా, ఇక దేవుడు ఎప్పుడైతే అమ్మ ముందుకు పక్క ఉన్నాడుగా ముందుకు వచ్చిండో, లాస్ట్లో ఉన్న ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండి అబ్బా, ఫస్ట్ అయిపోయింది. లాస్ట్లో ఉన్న ఈమె ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు రూతు తర్వాతనే బ్లెస్ కావాలి, రూతు తర్వాతనే దీంపబడాలి. ఎప్పుడైతే బోయాజ్ కాడికి వచ్చిందో, ఇంతకుముందు విత్తనాల కొరకు కనిపెట్టేది, ఇప్పుడు విత్తనాలు ఆమె కొరకు ఎదురు చూస్తున్నాయి. మన యొక్క చర్చ నేను ప్రాఫసీ చేస్తున్నా, బోయాజ్ పొలం ఏ విధంగా బ్లెస్ అయిందో మీరంతా ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతారు. బోయాజ్ పొలాన్ని దేవుడు దీవించినట్టు దీవిస్తాడు. బోయాజ్ పొలంలో అపెండెన్స్ ఉంది, హీలింగ్ ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది, అద్భుతాలు ఉన్నాయి. మీకు అదే విధంగా జరుగుతాయి, మీకు అదే విధంగా జరుగుతాయి, మీకు అదే విధంగా జరుగుతాయి. మిమ్మల్ని అదే విధంగా దేవుడు పరిపాలిస్తాడు. ఎంతో పేదరికంతో వచ్చిన ఆమె, అసలు ఆమె బ్లడ్డే వేరే బ్లడ్ మోయాబు దేశానికి చెందింది, కానీ ఎక్కడికి కనెక్ట్ అవుతాను తెలుసా, బోయాజ్ కనెక్ట్ అవుతుంది. అది కృప అంటే, నువ్వెక్కడో పడిపోయి దూరంగా ఉండవు, నీ యొక్క వ్యతిరేకమైన పరిస్థితిలో ఆ బ్లడ్ లైన్ నిన్ను కనెక్ట్ చేస్తుంది ఫస్ట్ ప్లేస్లో తీసుకురావడానికి. దేవుడు నిన్ను లేపడానికి ఒక్క నిమిషం చాలు, దేవుడు నిన్ను బ్లెస్ చేయడానికి ఒక్క నిమిషం చాలు, నీ బ్యాంక్ అకౌంట్లో మనీ రిలీజ్ చేయడానికి ఒక్క నిమిషం రాలి. నువ్వు ఇంతగానము పేషెన్స్తోటి ఓపికతోటి ఎదురు చూసి రాత్రి పగలు నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు, నీ నిరీక్షణ కోల్పోద్దా, నీ నిరీక్షణ కోల్పోదు, నీకు అద్భుతం జరగకుండా ఆగుద్దా, కంపల్సరీ అద్భుతం జరుగుద్ది. అన్నీ ముందుకు అందరు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఆగిపోవచ్చు. నేను చెప్తున్నా, 38 ఇయర్స్ ఒకడు అట్లనే ఉన్నా, మనకు అద్భుతం జరిగింది బైబిల్లో. దేవుడు నీకు కూడా ట్రెమెండస్గా బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తాడు, కంపల్సరీ నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి దానికి కూడా టైం ఉంటుంది, అప్పటిదాకా ఈ యొక్క బాధలు వేదనలు అట్లా పోతేనే ఉంటాం. కానీ ఏవి మనం డిస్టర్బ్ చేయవు, ఏవి డిస్ట్రాక్ట్ చేయవు. ఎందుకు తెలుసా, ఇంతకుముందు ఎప్పుడూ దేవుడు గుడ్ డిసిజన్తో కాదు, గాడ్ డిసిజన్తో బ్లెస్ చేస్తాడు. కనుక అక్కడికి వెళ్ళింది మంచి తీర్మానంతో, కానీ గాడ్ డిసిజన్ అర్థమై తిరిగి అక్కడ ఉండలేకపోయింది. 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసింది, రాగానే దేవుడు ఆశీర్వించాడు. చేపను తీసుకుపోయి నీళ్ళలో పెడితేనే దాని టాలెంట్స్ వస్తాయి. నువ్వు దేవుళ్ళో ఉంటే నీ టాలెంట్స్ అన్నీ బయటకు వస్తాయి, నీ తలాంతులన్నీ బయటకు వస్తాయి, నువ్వు బ్లెస్ అవుతావు. ఆ చేపను తీసుకొచ్చి భూమి మీద పెడితే ఏం జరుగుతుంది, ఏం చేయలేదు, అది ఉండాల్సింది వాటర్లో. అట్లే నువ్వు దేవుళ్ళో ఉన్నావు కనుక నీకు అన్ని ట్రమెండస్గా రిలీజ్ అవుతాయి, సూపర్ న్యాచురల్గా దేవుడు ప్రతిదాన్ని నీకు స్థిరపరుస్తాడు, అద్భుతాలు కనబరుస్తాయి. భర్త చనిపోయాడు, నయమి నన్ను పిలవకండి, మారాన్ని పిలవండి, మధురమైన నా జీవితం చేదులాగా మారిపోయింది, నన్ను గుర్తుపట్టలేకుంటున్న పొజిషన్లోకి వచ్చిన ఎన్నో బాధలు అన్నది. కానీ దేవుడు వెళ్ళరా, ఒక్క సెకండ్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మన నీతిని బట్టి కాదు, ఆయన నీతితోటి మనకు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఒక తీసుకునే డిసిజన్ అన్నది మన లైఫ్ టైం మెరకలు తెలుసా. అందుకే చదువుకున్న పిల్లలు చదువుకోండి, మంచి చదువుకోండి, జాబ్స్ చేయండి, దేవుని గురించి సువార్త చెప్పండి, అది గుడ్ డిసిజన్. తొందర ఎప్పుడు కూడా జీవితాన్ని ముంచేస్తే తెలుసా, మనుషులు ఎప్పుడు కూడా మిమ్మల్ని ముందుకు పోనీయకుండా బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. డెవిల్ ఎక్కడో కాడ నిన్ను ఏదో ఒక ట్రయల్స్ ఇన్విటేషన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, దాంట్లో 1 ఉచ్చులో పడద్దు. నీకు దేవునిది ఒక ఇన్విటేషన్ వచ్చేసింది, నీకు బ్లెస్సింగ్ ఇన్విటేషన్ వచ్చింది, దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని క్యాచ్ చేసుకో, ముందుకు పో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, బలమైన దీవెనలు అనుగ్రహిస్తాయి. ఎక్కడో దేవుళ్ళు లేనివాడు చూడు, వాడు ఎక్కడైనా వానికి ఒక నిరీక్షణ ఉంటుంది, నాకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని. నీకేంది, దేవుళ్ళు ఉండవు. ప్రతి వారం నేను ప్రార్థిస్తున్నా, నీకెందుకు అద్భుతం జరిగేది, తప్పకుండా జరుగుతుంది. ప్రోత్సాహపరచుకో, నిన్ను నువ్వు ధైర్యం తెచ్చుకో. మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్టు అనిపించింది, కానీ దేవుడు అక్కడ ఉండనేలే, తన బిడ్డల్ని పోగొట్టుకోడు గనక. ఒకలాంటి వేదంతో పోతే
దేవుడు తిరిగి కొత్తదనాన్ని స్టార్ట్ చేయించాడు. చాలామంది అడుగుతారు, రవి బ్రదర్ దేవుడు ఆపితే ఏమవుతుంది, మన గుడ్ డిసిజన్స్ తీసుకున్నప్పుడు ఆపితే ఏమవుతుంది? ఆపేయాలి బ్రదర్, ఆపితే పీడబోద్ది కదా. ఆపడు, ఆదాంనే ఆపలే, నిన్నెందుకు ఆపుతాడు? అవ్వనే ఆపలే, నిన్ను కూడా ఆపడు. లిబర్టీ ఇచ్చిండు, నువ్వు చూజ్ చేసుకోవాలి. ఇంకో దాన్ని మీకు నేను చూపెడుతున్నా. అంటే నేను మెసేజ్లో ఫస్ట్ గుడ్ థింగ్స్ అన్న దాని మీద చెప్పి, సెకండ్లో నేను మధ్యలోకి వచ్చినాక ఏం చెప్పుకొచ్చిందంటే గాడ్ డిసిజన్స్, గుడ్ డిసిజన్స్. ఫస్ట్ నేను చెప్పిందంటే గుడ్ థింగ్స్, మీకు మంచి జరుగుతాయి, మంచి కార్యాలను ఎలా జరుగుతాయి అని చెప్పుకుంటూ వచ్చి, మీరు మీ డిసిజన్ తీసుకోకండి, దేవుని కృపను కోరుకోండి, ఆయన డిసిజన్లో నడవండి, ఆయన తీర్మానంలో నడవండి, లైఫ్ టైం మెరకల్స్ అవుతాయి అని చెప్తున్నా. చూడండి, న్యాయాధిపతులు, దాన్ని అక్కడే ఉంచండి, ఋతు గ్రంథాన్ని నెక్స్ట్ వీక్ చెప్తాం. మళ్ళా న్యాయాధిపతులు ఈ యొక్క 32వ వచనం నుంచి చూసుకోండి. 32, 33, 34 ఇక్కడ చూడండి, యెఫ్తా ప్రేయర్ చేసాడు. ఏమని ప్రేయర్ చేసిండంటే గుడ్ డిసిజన్, మంచి తీర్మానం తీసుకున్నాడు. ఏమనంటే, ప్రభువా నేను అమోనీయ మీదకి యుద్ధానికి పోతానా, ఒకవేళ అమోనీయుల మీద కనుక నాకు విజయాన్ని ఇస్తే నా ఇంట్లో నుంచి ఏది ఫస్ట్ బయటకు వస్తుందో దాన్ని నీకు అర్పణ పలు చేస్తా అడిగిండా దేవుడినని. ఎమోషన్ చూడు, అడిగిండా దేవుడు ఏమన్నా నీ బిడ్డ నాకు బలిగి అన్నాడా? ఏం అడగలే. ఈయన గుడ్ డిసిజన్, మంచిలాగా అనిపించింది, ఏది మంచికి వస్తుందో అది నా ఇంట్లోకి వెళ్ళి వస్తా. అమ్మల్ని జయించండు, ఏ మంచి హీరోలాగా జైంట్లాగా బయలుదేరండు. ఇంట్లోకి ఆర్పడంతో బిడ్డ మంచి తంబూరా వాయించుకుంటూ బయటకు వచ్చింది. ఈయన గుడ్ డిసిజన్ ఏంటంటే ఇంట్లోకి ఏది వస్తాడో అది అర్పియాలి. ఇప్పుడు బట్టలు చింపేసుకున్నాడు, ఓ ప్రభువా నా బిడ్డ బయటకు వచ్చింది, నీకన్నా నేను తీర్మానం చేసిన, ఎవరు బయటకు వస్తే వాళ్ళకి అర్పితాని నేను అనుకోలే, నాకు ఒక్కతే ఒక కూతురు, నేను ఇష్టపడే కూతురు. ఈయన తీర్మానం మంచినే ఉంది కానీ ఇప్పుడు చేయాలి. ఎందుకంటే దేవుని కూడా ప్రామిస్ చేసిండు కనుక. ఏం చేయాలో అర్థం కాక దేవుని పిల్లరా ఆ కూతుర్ని అర్పణ బలి చేసిండు. ఇక్కడ తేడా చెప్తానా గుడ్ డిసిజన్కి, గ్రేట్ ఇది ఈ యొక్క మామూలు దానికి. చూడండి, ఆ యొక్క గాడ్ డిసిజన్కి, అదే అబ్రహాము దగ్గర దేవుడు తనకు ఒక్కడైన కుమారుడు ఉన్నాడు ఇస్సాకుని. గాడ్ డిసిజన్ ఏం తెలుసా, దేవుని తీర్మానం ఏం తెలుసా, నీకు ఒక్కడైనా నాకు ఇయ్యమని. ఈ యొక్క అబ్రహాము గాడ్ డిసిజన్ తోటి, దేవుని తీర్మానంతో ఇయ్యటానికి అతని మీద పెట్టంగానే, ఖడ్గం లేపగానే, అబ్రహమా ఆ చిన్నవాడి మీద చేయకు, అక్కడ పలికిండు. ఇక్కడేమో పలకట్లేదు దేవుడు తాను గాడి మెసేజ్ని బట్టి. ఇక్కడ పలకలేదు దేవుడు, కూతురు మీద ఖడ్గం లేపిండు వధించడానికి, అర్పణ బలి చేయడానికి. దేవుడు యెఫ్తా నీ కుమార్తె నాకు బలి చేయొద్దు ఆపు అని అనలే. ఎందుకంటే ఇది చూడటానికి మంచి తీర్మానమే, గుడ్ డిసిజన్, కానీ గాడ్ డిసిజన్ కాదు. అక్కడ అబ్రహం కాడ దేవుని తీర్మానం అది కొడుకునిచ్చాడు, అందుకే కొడుకును అక్కడ పెట్టగానే లేపిండు. గాడ్ డిసిజన్లో దేవుడు మోయితాడు కదా, ఇట్లా లేపగానే దేవుడు చెప్తున్నాడు, అబ్రహమా ఆ చిన్నవాని మీద చెంత మాత్రం కూడా చేయివేయకు. మరి ఇక్కడ రాలేదే ఆ స్వరం, యెఫ్తా చిన్నదాని మీద చేయి. ఈయనంతటా ఈయనే తీర్మానం చేసుకున్నాడు, లోపల నుంచి ఏదెత్తనో అది బయటకి ఇచ్చేతాను. అందుకే చాలామంది ఫోన్ కాల్స్ సిటీకి ఆన్సర్ చెప్తున్నా, మంచి డాక్టర్ జాబ్ ఉంటుంది ఎవరో చెప్తారు దాన్ని రిజైన్ చేసి పడేస్తారు, ఏదో ఇంకేదో మంచిది ఉంటుంది దాన్ని వదిలేసి పడేస్తారు, ఇంకేదో చేస్తారు వదిలేస్తారు. ఎందుకండి, మీకు ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు మీ లైఫ్ని? మీకు చెప్పేటోళ్ళు ఎట్లా చెప్తారో నాకు అర్థం కాదు, కానీ ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు మీ లైఫ్ని? మంచిగా చేసుకోండి, ప్రాస్పర్ కాండి, అభివృద్ధి పొందండి, సువార్తను బలపరచండి, మిగతా టైంలో దేవుని గురించి ప్రకటించండి, మీరు ట్రమెండస్గా లేవండి, మీరు దీవింపబడండి, ఇంకొకరికి దీవనకరం కాండి. అది నేను చెప్పే ఆన్సర్. నీ గుడ్ డిసిజన్ దేవుని యొక్క గాడ్ డిసిజన్గా మారిపోవాలి. అందుకే ఆ లేడీ చూడండి బయలుదేరింది, అమ్మ వద్దు 10 సంవత్సరాలు అక్కడ ఎవరు చచ్చిపోలేము మా ఊర్లో, ఇక్కడే అందరూ చచ్చిపోతారు, నా ఇంట్లో జరిగింది, ఇక నేను ఇక్కడుండా 10 ఇయర్స్ అయిపోయింది, ఇక నాతోటి కాదు నేను బయలుదేరుతా, నేను తిరిగి వెళ్తా. వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అయినలో ప్రయాణం స్టార్ట్ అయింది. మీకు ఒక సంగతి తెలుసా వీళ్ళు ఆ రోజుల్లో నడవాలి, ఉట్టి కాదు ఇది నడవాలి, ఏం వెహికల్స్లో, అది డేంజర్ జర్నీ, చాలా డేంజర్ ఆ జర్నీ, టైం పడుతుంది. కానీ నాకు అర్థమైంది, దేవుడు నాకు చెప్పిండు ఆ డేంజర్ జర్నీ కంటే ఇక్కడ ఉండు చాలా డేంజర్, మోయాబ్ దేశంలో. అర్థమైందండి, ఈ మోయాబ్ దేశంలో ఉన్న డేంజర్ కంటే ఆ జర్నీ డేంజరే బెస్ట్, అదే బెస్ట్. అది డేంజర్ అయినా అది కరెక్ట్ వేన్ చూపెడుతుంది అని బయలుదేరిలో. దేవుని కబిట్లారా, నువ్వు దేవుళ్ళు దూరంగా ఉండొచ్చు, నా మాటలతోటి ప్రోత్సాహపరచబడి దేవుళ్ళకి వచ్చేయమని నేను ప్రోత్సాహపరుస్తున్నా. నీకు ఇక్కడ కష్టాలు ఉండొచ్చు కాదనట్లే, కానీ ఈ డేంజర్ కంటే
నువ్వు అవతల ఫీల్ ఉండవు, ఇంకా డేంజర్. నువ్వు ఆ డేంజర్ నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లోకి వచ్చేయాలి. ఆ జర్నీలో దేవునికి తోడండి, గొప్ప అద్భుతాన్ని చేసి విప్లవాన్ని బోధిస్తాడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్క వ్యాధిని, రుగ్మతను బయటికి రమ్మని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కమాండ్ చేస్తున్నా. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా, ఈ బిడ్డలు కమ్మినని తీసుకున్నారు, మీకు వందనాలు. మీకు రక్తాన్ని ప్రోక్షించండి. మీరు పొందిన దెబ్బలు స్వస్థత, మీకు స్వస్థపరి శక్తిని విడుదల చేస్తున్నా. బిడ్డలు ముట్టమని ప్రార్థిస్తున్నా. ఆర్థిక సమస్యలను బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని ఏ శ్రమలు శాపం పెట్టి విరగొడుతున్నా. క్యాన్సర్, HIV, ఎయిడ్స్ ఏ శ్రమలో విరిగిపోయేటట్టు ప్రకటిస్తున్నా. అప్పులు ఏ శ్రమలో క్షమింపవను గాక. బ్యాంకులు ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయ్యేటట్టు ప్రకటిస్తున్నా. ఫైనాన్షియల్ యాంటింగ్ రిలీజ్ చేస్తున్నా. కారణం రిలీజ్ చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. ప్రభా, గోల్డ్ను రిలీజ్ చేస్తున్నా, డైమండ్స్ రిలీజ్ చేస్తున్నా. వీళ్ళకి కావాల్సిన అన్ని దీవెనలు అనుగ్రహించని ప్రార్థిస్తున్నా. విండోస్ ఓపెన్ అవటకు సాయం చేయి, హెవెన్స్ ఓపెన్ అవటకు సాయం చేయి. వీళ్ళు ఏది ముట్టుకున్నది ప్రాస్పర్ అవటకు సాయం చేయి. వీళ్ళు ఏది పట్టుకున్నది అక్కడ అద్భుతాలు పొందటకు సాయం చేయి. నీకు నమ్మల దీవెనల చేత నింపమని ప్రార్థిస్తున్నా. ప్రభా, చుండు, తలలో వెంట్రుకల ప్రాబ్లం ఏ శ్రమంలో ఆగిపోయేటట్టు ప్రకటిస్తున్నా. హార్ట్లో ప్రాబ్లం, బ్లడ్లో కొలెస్ట్రాల్, డిస్క్ లెఫ్ట్ రైట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హీల్ చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభా, థైరాయిడ్ హీల్ చేయమని ప్రార్థిస్తున్నా. సంఘంలో ఎవరికైతే పిల్లలు లేకుంటున్నారో, పిల్లలు కలగడం పరిశుద్ధ బ్లెస్సింగ్ని కమాండ్ చేస్తున్నా. ప్రభా, వీళ్ళ బిజినెస్ సక్సెస్ అవుట్ ఒక సాయం చేయి, బ్లెస్ అవుట్ ఒక సాయం చేయి. వీళ్ళు దీంపబడి అనేకులకు ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నా. ఏ బలహీనతలు అవి తెలియపెట్టాలని ప్రార్థిస్తున్నా. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి క్షమింపబట్టాలని ప్రకటిస్తున్నా. ఇక నామలు ప్రతి పరిపూర్ణమైన అద్భుతాలు చేయండి. నువ్వు పర్ఫెక్ట్ కాదు, ఫర్గివ్ చేసేదే కాదు, డెలివరెన్స్ ఇచ్చే దేవుడు కనుక వీళ్ళందరి మీద డెలివరెన్స్ పవర్ రిలీజ్ చేసి ఆశీర్వాదం కుమ్మరిస్తూ వీళ్ళ పిల్లలు దీంపబట్టట్టు ప్రభా, దేవుని యొక్క ఆత్మ నీళ్ళలో అల్లన్నట్టు ప్రభా, సంఘంలో నువ్వు తండ్రి ప్రయాణం చేసినందుకు పొందాలి సోతాలు. మీకు ఆశీర్వాద చేత నింపుతూ సోతం చేసి బిడ్డం బ్లెస్ చేస్తూ ఆశీర్వాద కుమ్మరిస్తూ ఏసిన ప్రశ్న తండ్రి.